మహాలంపై జరిగినటువంటి దాడిని టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ గారు సందర్శిస్తున్నారు. అక్కడ జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితులను ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా మనతో పాటు అమీర్ బాబు గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నాయకులు. అతని నివాసం పైన కూడా ఈరోజు దాడి జరగడం జరిగింది. అసలు ఎలా జరిగింది ఏంటి అనేటట్టు మనం స్వయంగా. అమీర్ బాబు గారు, గుడ్ ఈవినింగ్. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది ఈరోజు? గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు వారి కార్పొరేటర్లు, ఆ వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాదాపుగా 100 మంది మా ఇంటి పైన దాడిపైకి వచ్చినారు. ఇది ఈరోజు వచ్చేసి పూర్తిగా ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. అది మా కడప నియోజకవర్గంలో ఈ సంస్కృతి ఎప్పుడు గతంలో లేదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అన్నటువంటి కడప నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నన్ను వాళ్ళు టార్గెట్ చేస్తూ ఈరోజు మా ఇంటిపైన దాడి చేశారు. ఇది చాలా హేయమైన చర్య. ప్రతిపక్షాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరైనా ఈ వైసీపీ ప్రభుత్వం పైన గళం విప్పితే వారి యొక్క గళాన్ని నొక్కేదానికి, అణగదొక్కేదానికి వీళ్ళు తీవ్రంగా ప్రయత్నాలు చేయడము చాలా బాధాకర విషయము. గతంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ రాష్ట్రాన్ని దాదాపుగా 14 సంవత్సరాలు పరిపాలించారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర దాదాపుగా 1 సంవత్సరము చేసినా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఆయనపైన ఒక ఈవో కూడా వాళ్ళకుండా కాపాడడం జరిగింది. రెడ్ కార్పెట్తో ఆయనకు అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడ ఒక సంఘటన జరగకుండా తీసుకున్న దాఖలాలు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉండాలి, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పి ఈరోజు మా తెలుగుదేశం నాయకుల ఇళ్లను ముట్టడి చేయడము, దాడి చేయడము, ధ్వంసం చేయడము, సాక్షాత్తు జాతీయ పార్టీ తెలుగుదేశం కార్యాలయం పైనే కూతవేటు దూరంలో ఉన్న డీజీపీ ఆఫీసు కూతవేటు దూరంలో ఉన్నది మన తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు డీజీపీ ఆఫీసు. అక్కడే వాళ్ళు దాదాపుగా అల్లరి మూకలు 100-150 మంది వచ్చి మూకమ్మడి అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి లా అండ్ ఆర్డర్ ఏ పరిస్థితిలో ఉంది? అమీర్ బాబు గారు, దాడిలో ఏం జరిగింది? మీకు ఏమన్నా ఆస్తి నష్టం గానీ మీ అనుచరుల పైన దాడి అంటే భౌతిక దాడి ఏమన్నా జరిగిందా? అసలు ఎలా జరిగింది ఈ సంఘటన? ఈరోజు వచ్చేసి నేను ప్రెస్ మీట్ లో మైనార్టీల ద్రోహి ఈ అంజద్ బాషా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. గుంటూరు జిల్లాలో దుగ్గిరాల మండలంలో ఒక బీసీ మహిళ అయినటువంటి జబీన్ ఎంపీటీసీగా ఎంపీపీగా అభ్యర్థిగా మా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆమెను ప్రకటించడం జరిగింది. ఆమెకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వకుండా అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు దాన్ని అడ్డుకునేదానికి తహసీల్దార్ తన అధికార దర్పంతో అది రిజెక్ట్ చేయడం జరిగింది. దాని గురించి నేను స్పందించాల్సిన అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన మైనార్టీలకు ఎన్నో హామీలు ఇచ్చారు, ఒక హామీ కూడా నిలబెట్టలేదు. ఈరోజు ఈ రాజ్యాంగం కల్పించిన హక్కును హరించే విషయంగా వీళ్ళు ముందుకు పోతారు కాబట్టి నేను ప్రెస్ మీట్ ఇచ్చినందువల్ల ఈరోజు అంజద్ బాషా మనుషులు వచ్చి మా ఇంటిపైన దాడి చేయడం జరిగింది. సకాలంలో పోలీస్ వాళ్ళు అప్పటికప్పుడే స్పందించి వాళ్ళు వచ్చిన ఎడల మా పైన వాళ్ళు భౌతికంగా దాడులు జరగకుండా అడ్డుకోవడం జరిగింది. ఎస్, అంటే రేపటి బంద్కు మీరు ఎలాంటి సమాయత్తం అవుతున్నారు? తెలుగుదేశం పార్టీ అధినేత రేపు బంద్కు పిలుపునిచ్చారు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాయి? రేపు పూర్తిగా సంపూర్ణంగా బంద్ ప్రకటించినాము. స్టేట్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఇప్పటి నుంచే మేమందరూ అన్ని పార్టీల వాళ్ళను కూడా ఫోన్లలో వాళ్ళకు అభ్యంతరించడం జరిగింది. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ప్రజా సంఘాల వారికి కూడా రేపు బంద్ మద్దతు ప్రకటించమని చెప్పడం అడగడం జరిగింది. వాళ్ళు కూడా మద్దతు ప్రకటిస్తామని చెప్పారు. పూర్తిగా రేపు ఉదయం 6 గంటల నుంచి మనము ఆర్టీసీ బస్టాండ్ కాడ నుంచి బంద్ మొదలు పెడతాము అని కూడా చెప్పి మొత్తం కూడా సమాయత్తం అవుతున్నాము. రేపు కడప జిల్లా మొత్తం కూడా సంపూర్ణంగా బంద్ అయ్యేదానికి పూర్తిగా సన్నాహాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం.
అంటే రేపు అన్ని పక్షాల వాళ్ళు మీ బంధుకు మద్దతు తెలిపే అవకాశం ఉందా అమీర్ బాబు గారు? అందరితో మాట్లాడడం జరిగింది, నేను స్వతహా అందరితో ఫోన్లలో అందరితో మాట్లాడడం జరిగింది. అఖిల పక్ష కమిటీ అందరూ కూడా మద్దతు ప్రకటించినారు. రేపు అందరూ కూడా పాల్గొని మద్దతు పూర్తిగా సంపూర్ణంగా బంద్ అయ్యేదానికి మా తీవ్ర ప్రయత్నాలు మేము. అమీర్ బాబు గారు, కడప జిల్లాలో మరి గ్రామీణ ప్రాంతాలలో కూడా దాడులు కొనసాగుతున్నాయి అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దాడులు కొనసాగుతున్నాయా, ఆగాయా ఇప్పటి వరకు? ఇది ఎట్లయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకము ఇక్కడ ఉండే నాయకులు తమకు తామే భస్మాసుడు, ఏ విధంగా భస్మాసుడు హస్తము తన నెత్తిపైన వేసుకుని భస్మం అయిపోయినాడు, వాళ్ళు అదే విధంగా ఆయన పంతాలు నడుచుకుంటూ ఈ దాడులన్నీ కూడా రేపు ఆయన మెడకు అన్ని చుట్టుకొని వాళ్లే భస్మం అయ్యే రోజులు దగ్గర ఆసనమని చెప్పి తెలియజేస్తున్నాను. మొత్తం ప్రజలందరూ కూడా ఈ విషయాల్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రజలే వాళ్లకు తగిన గుణపాఠ చెప్పి చాలా భారీ మూల్యము చెల్లించుకునే అవసరము సమయం కూడా ఆసన్నమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ అమీర్ బాబు గారు. మరిన్ని అప్డేట్స్ మిమ్మల్ని సంప్రదిస్తాం. ఇది ఈ రోజు అమీర్ బాబు టీడీపీ నాయకుడి ఇంటిపై దాడి చేయడం జరిగింది. అతను కూడా ఈ అంశంపై స్పందించారు. టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ గారి పర్యటన టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొనసాగుతుంది. వైసీపీ చేసినటువంటి దాడికి నిరసనగా రేపు తెలుగుదేశం పార్టీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్ పిలుపుకు కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు, జనసేన, అన్ని ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. రేపు సంపూర్ణ బంద్కు, టీడీపీ పిలుపుకు అన్ని పార్టీల నుండి మద్దతు తెలపడం అనేటటువంటిది టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై వరుస దాడులకు నిరసనంగా రేపు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బంద్కు విపక్షాల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. రేపు జరగబోయేటటువంటి బంద్లో అన్ని వర్గాలు, అన్ని పక్షాలు శాంతియుతంగా బంద్ను పాటించాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీతో పాటు వివిధ పార్టీల అధినేతలు పిలుపునివ్వడం జరిగింది. వైసీపీ చేసినటువంటి అరాచకరమైనటువంటి సంఘటనలు మనం శాంతియుతంగానే ఎదుర్కోవాలి అని చెప్పి వివిధ పార్టీల అధినేతలు ఆయా క్యాడర్లకు పిలుపునివ్వడం జరిగింది. అందుగురించి రేపు జరగబోయేటటువంటి బంద్లో శాంతియుతంగా పాల్గొని ప్రజాస్వామ్యయుత పరిరక్షణ గురించి అందరూ పాటు పడాలి అని చెప్పి అన్ని పార్టీల అధినేతలు పిలుపునివ్వడం అనేటటువంటిది మన అధికార పార్టీతో అధికార పార్టీ చేసినటువంటి ఈ దాడులకు ప్రతిస్పందన, ప్రతిఘటన కేవలం శాంతియుతమైనటువంటి మార్గాలు, అయంశీయుతమైనటువంటి మార్గాలతోనే మనం ఇవ్వాలి అంటని చెప్పి వివిధ పార్టీల అధినేతలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆస్థాంతం, ఉత్కంఠం కొనసాగుతుంది. ఈరోజు రాత్రి ఎవరెవరిపైన ఎక్కడెక్కడ ఎలాంటి సంఘటనలు, ఎలాంటి దాడులు కొనసాగేటటువంటి అవకాశం ఉందో అంటని చెప్పి టీడీపీ వర్గాలతో పాటు విపక్షాలు భయాందోళనలు గడుపుతున్నాయి. ఈ రాత్రి గడిస్తే చాలు అన్నట్టుగా కొన్ని వర్గాలు, కొన్ని గ్రామాలలో, కొన్ని మండలాలలో పరిస్థితులు అనేటటువంటిది నెలకొని ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి చేసినటువంటి వివాదాస్పద కామెంట్స్పై స్పందించినటువంటి వైసీపీ నేతలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్న అంశం మనకు తెలిసిందే. ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించడమే కాకుండా
సంఘటన జరిగినటువంటి ప్రాంతాలను వాళ్ళు సందర్శించి టీడీపీ శ్రేణులలో ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నం చేశారు. ఈ జరిగినటువంటి అరాచకమైనటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వెళ్ళడం, అదేవిధంగా కేంద్ర బలగాల జోక్యం చేసుకోవాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది అంటని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడినటువంటి తీరు మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్వేగానికి గురైనటువంటి అంశం మనం స్పష్టంగా చూస్తున్నాం. అంటే తన సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా చూడలేదు అనేటటువంటి అంశాన్ని అతని మీడియా కాన్ఫరెన్స్